ఇప్పుడు కూడా అనుకుంటాం చాలాసార్లు మనం మనుషులమే, కానీ మనం మనుషులమైనా మనకున్న పరిమితులు లేనటువంటి ఒక దేవుని మనం తండ్రిగా కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆయన తన శక్తిని ఇచ్చాడు, తన పేరు పెట్టాడు, తన రక్తాన్ని మనకి ఇచ్చాడు. మన పాపాలు, దాగులు, మచ్చలు అంత పూర్తిగా అడిగి వేశాడు. హల్లెలూయా. రాజులైన యాజక సమూహంగా మనని చేసుకున్నాడు. రాజులు మీరు ఎవరైనా అడిగితే మేము రాజులమని చెప్పాలి. మనం ఎవరండి? మనం రాజులు అంటే మరి ఇంత పేదలుగా ఉన్నారు ఏంటి అని ఎవరన్నా అంటే మీ కనపడిన ఆస్తి మాకు నిజం. మనం తిరుగుల వాళ్ళమైతే, శక్తి కలిగిన వాళ్ళమైతే దేవుళ్ళు, దేవా రహస్యంలో దాచబడిన ఆ మరుగైన నిధిని బయటికి తీసుకుని వచ్చే శక్తి నాకు ఇవ్వు. హల్లెలూయా. నేను మీకు చెప్తా ఉన్నాను ఈ రోజున తిరిగి వెళ్ళండి, మీ ఇంట్లో దేవుడు మీ కొరకు ఏం దాచాడు. నేను పాస్టర్ గారు సేవ చేస్తున్నప్పుడు నేను మంచి యవనప్రాయంలో సేవ ప్రారంభించాను. పెళ్ళయింది, సంవత్సరం అయింది, వచ్చింది ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. ఎవరు ఏదో మాకు సహాయం చేస్తే మేము సేవ చేద్దామని రా, మాకు ఆ ఉద్దేశం కూడా తెలియదు. అసలు నేను ఆ విధంగా ఉంటున్న తరుణంలో ప్యాంటు లేదు, నేను బట్టలు కావాలి, నాకు చెప్తా ప్రభు అని నేను బాగా బాధపడుతున్నాను. సరే ప్రభు, ఇంట్లో నేను వస్త్రం పెట్టుకొని నువ్వు నన్ను అడుగుతున్నావు, నీ కళ్ళు తెరిచి చూడాలని చెప్పి ప్రభు అంటున్నాను. ఎక్కడెత్తికినా ఏమి కనిపించట్లా. సరే, ఒక పెద్ద బ్యాగ్ ఉంది నా దగ్గర, అది ఎక్కడిది? చాలా దూరదేశం నుంచి వచ్చింది ఆ బ్యాగ్. అది ఎటువంటి బ్యాగ్ అంటే ఈ రోజున 10,000 రూపాయలు క్యాష్ కట్టినా కూడా అంత ఖరీదైన క్లాత్ మన దగ్గర దొరకదు ఈ మార్కెట్లో. అటువంటిది బ్యాగ్ రూపంలో ఉంది ఇంట్లో. అంటే ఈ పుస్తకాలు, కరపత్రాలు పంపడానికి ఎక్కడో దూరదేశస్తులు ఆ బ్యాగ్ పంపించింది. సరే, నేను దేవుడు అంటున్నాడు ఇట్లా అంటున్నాడు ఏంటి అని చూస్తే ఏమీ లేదు, ఇక్కడ ఈ బ్యాగ్ ఒకటే ఉందని పాస్టర్ గారి కంటే ఆమె సర్ఫ్లో దాన్ని వాష్ చేసి పెట్టింది చెప్పినా వెంటనే వాష్ చేసి పెడితే అది మన శంకులాగా తెల్లగా నిగనిగలు ఆడిపోతుంది. అప్పుడు టైలర్ దగ్గర తీసిపోయి దీన్ని చూడన్నాయి కట్ చేసి ప్యాంట్ అయితే అని కరెక్ట్ ప్యాంట్ సరిపోతాయి గారు. ప్యాంటు కొట్టిస్తే ఉందబ్బా అందరు నాకేదో చూస్తున్నారు. ఆ ప్యాంటు నేను వాడిన నాళ్ళు ఓపికతో వాడా. అంటే మన మనిషి ఎప్పుడు కొత్తదనం కోరుకుంటాడు, ఖరీదైన మనకు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి, ఇదే రోజు వేయాలని అనిపిస్తుంది. మళ్ళీ ముందుకు మళ్ళీ వచ్చే సంవత్సరం ఆపై వచ్చే సంవత్సరం ఇదే వాడాలని అనిపించదు. సరే, నేను దాన్ని పక్కన పెట్టాను. ఒక రోజున ఒక పాస్టర్ వచ్చి, పాస్టర్ గారు మీ దగ్గర ఏమైనా వాడిన బట్టలు ఉంటే ఇవ్వండియా, నాకు బట్టలు కొద్ది ఇవ్వండి. అరే బ్రదర్, నా దగ్గర మంచి ప్యాంట్ ఉంది తీసుకోవాలి, చాలా కాస్ట్లీది, అది నువ్వు జాగ్రత్త వాడుకు, నువ్వు వాడుకున్నాక మళ్ళీ ఎవరికన్నా చిరిగేది లేదు. అది మనం గుట్టించే చినుగుతాయి, దేవుడిచ్చింది చినుగుదా. ఆయన చెప్పుల జత మీకు ఇస్తే చెప్పులు వారా తెగదు, ఆయన మీకు వస్త్రం ఇస్తే ఎప్పుడు ఫ్రెష్ న్యూ బ్రాండ్ న్యూ నిగ నిగ నిగలాడుతుంటాయి. హల్లెలూయా. ఆయన అన్నం పెడితే మనకి ఆకలి. మనం ఆ పాస్టర్ గారి ఇంట్లో ఫోన్ చేశాను, మళ్ళీ ఇంకో గంటకి దారిలో వెళ్తా, టీ స్టాల్ ఎక్కడ ఉంది, బిస్కెట్ తిందాం, చాయ్ తాగదాం, లేదంటే ఇంకెక్కడైనా వెళ్ళి ఏదైనా తిందాం అని ఇచ్చిన ఆహారం మనకి ఆకలి. ఆయన ఇచ్చే నీరు యుగ యుగముల ఆశ్రయ దుర్గముగా, బండగా, కొండగా, ఎత్తైనటువంటి పర్వతముగా ఏ నరుడు చేరి, ఏ సాతానుడు చేరి మన హాని జరిగించకుండా ఒక ఎత్తైన దుర్గముగా, ఒక బలమైన ఆశ్రయముగా ఉన్న యేసు ప్రభు, అందులో నుంచి ప్రవహించిన నీరు 600,000 మంది పైబడిన జనం త్రాగినా కూడా వారి జంతుజాలములు, వారిని మోచే గాడిదలు, వాళ్ళ కుక్కలు, తర్వాత వాళ్ళ గుర్రాలు,
వాళ్ళ ఒంటెలు అన్ని తాగినా అన్నీరు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఏసై ఆశ్రయం, హల్లెలూయ. ఏసై మన ఆశ్రయం. ఆపద కలిగినప్పుడు అందులో పరిగెత్తుకుని వెళ్ళి ఆయన నామములో అది బలమైనటువంటి దుర్గము కనుక అందులో మనం సురక్షితంగా ఉంటాం. భయానకమైనటువంటి తుఫాను చెలరేగిన మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే యేసు ప్రభువే యుగ యుగములు ఏకరీతిగా ఉన్న దేవుడే, మనకు నివాస స్థానముగా ఉన్నాడు. అందుచేతని మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నా కోట. కోట అంటే దేంతో కడతారు? దేంతో కడతారు కోట? ఎంతెంత బండలు, ఇంతెంత బండలు తొలిచి ఒకదాని మీద ఒకటి సరైన రీతిలో మలచి దాన్ని ఒక క్రమమైన పద్ధతిలో కడితే ఇక దానికి చలనము. ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ ఉంది, గోల్కొండ కోట ఉంది కదా. చాలా మంది దేశ విదేశాల నుండి వస్తున్నారు, చూస్తున్నారు. అది కదులుతుందా? ఏ విధమైనటువంటి సమస్య? యేసు ప్రభు మనకు ఆశ్రయం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆయనలో ఉంటే, ఆయన మనలో ఉంటే ఇక మనకి చలనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు చెప్పండి అందరు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు. 46 త్వరగా దీ 46 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనుష్య మాత్రులు మనకు సహాయకులుగా ఉండలేకపోవచ్చు. మనుషుడు మనుషుడే, శరీరే, రక్త మాంసములు కలిగిన మనిషికి పరిమితులు ఉన్నాయి. రోగం వస్తే మచ్చాన పడతాడు కదండి, తలపోటు వస్తే పడుకుంటాడు, గొంతు అలర్జీ వచ్చిందనుకోండి మాట్లాడటం రాదు, ఇంకా ఎంత మాట్లాడాలన్నా శక్తి లేదు. దేవుడు ఎల్లకాలం ఒకే విధంగా, ఆయనే మనకు ఆశ్రయం. కాబట్టి భూమి మార్పునందు కావున భూమి మార్పునందునను నడి సముద్రములో పర్వతములు మురిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలిపోయినను. మనం ఏం చేయమట? భయపడం. మన ప్రభు ఎప్పుడు కూడా ఏమన్నారు? భయపడకుడి కుమారి, భయపడకుము. ఆయన ఎప్పుడు చూసినా అభయహస్తం. ఎప్పటి కూడా ఆయన భయపడవద్దు, దిగులు పడవద్దు అంటున్నాడు, గడేయవద్దు అంటున్నాడు. మనం ఈ మూడు చేస్తాం. మనం భయపడతాం, జడుస్తాం, దిగులు పడుతూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు? దేవుని వాక్యం యెహోషువ 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 8-9 వచ్చిన చదవండి. ఈ ధర్మశాస్త్రమును బోధింపక తప్పిపోకూడదు. అందులో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు. ఎప్పుడు ధ్యానించాలంటే అండి, దివారాత్రులు అంటే ఏంటి? 24 గంటలు రాత్రి పగల. అయ్యా మరి మాకు వేరే పనులు ఏమి లేవా? 24 గంటలు అదే పనులు ఉంటే మరి ఈ పని ఎవరు చూస్తారయ్యా అని అడుగుతారు చాలా మంది. ఏ పని? ఏంటంటే కడుపు జానడు పొట్టను పోషించుకునే పని ఎవరు చేస్తారని. చూడటానికి వినటానికి వింతగా నవ్వులాటగా ఉండొచ్చు కానీ మనుషులు ఏమని కామించుకున్నారు ఒక మాట, ఒక సామెత, కోటి విద్యలు వాస్తవం అది ఏమో
ప్రభు ఏం చెప్తున్నాడంటే, తన బిడ్డల్ని మీరు నన్ను ఆశ్రయించండి, మిమ్మల్ని పోషించే బాధ్యత నాది. అంటే దాని అర్థం మీరు పని చేయదంటున్నాడా? పైగా మరొక స్థలంలో ప్రభు తన భక్తుల ద్వారా మనకేం తెలియజేస్తుంది, పని చేయని వాడు భోజనము. దాని అర్థం ఏంటంటే, దేవునిని ఆశ్రయించి చేపట్టిన ప్రతి పని విజయవంతం చేయమని ప్రభువును వేడుకొని, ప్రభులో ఉన్న విశ్వాసమును బట్టి ప్రతి పనిలో ఒక వ్యక్తి ముందుకు వెళుతూ ఉండాలి. నిరాశ నిస్పృహలతో క్రైస్తవుడు ఉండడానికి వీలు లేదు. దేవుని ప్రజలు కష్టపడి పని చేయాలి. దేవుని ప్రజలు దేవునిపై ఆధారపడాలి. దేవుని ప్రజలు దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని ప్రజలు నిత్యము ప్రార్థనా పరులుగా ప్రార్థనతో ప్రభువును వేడుకునే పనిలో నిబద్ధత కలిగి ఉండాలి. నిత్యము ఆయన ఆరాధనలు చేస్తూ ఉండాలి. ఆది సంఘం ఏం చేసిందో మనం చూసినట్లయితే, చూడండి దయచేసి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియా మరియను ఆయన సహోదరుల, ఏం కావాలండి, ఏక మనస్తో ఏం చేయాలట, ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మనకు అటువంటి అనుభవం ఉంటే ఈ సంఘములో ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం. ఎవరికి మనం చేసేది ప్రార్థన? చెట్టు చేమలకు, పశువులు పక్షులకు, ప్రాకు పురుగులకు మనము ప్రార్థన చేయటం లేదు. ఏ దేవుడైతే తన సజీవమైన వాక్శక్తి చేత నోటి వాక్కుతో చరాచర జగత్తును సృష్టించాడో ఆ దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ దేవుని నిరంతరము ఏక మనస్సు కలిగి మనము ఎడతెగక, ఎలాంటి ఎలా ఎలాగా ఎడతెగక అంటే నిత్యము ప్రార్థనలో ఆదిమ సంఘము, ఆది సంఘము ఉన్నది. ఆనాడు ఉన్న శ్రమలు ఈనాడు మనకి లేవు. ఆనాడు వారికి ఉన్న భయభ్రాంతులు ఈనాడు మనకు లేవు. మనకు స్వేచ్ఛ ఉన్నది. ఈనాడు రాచరికపు పెత్తందారులు వచ్చి మన మీద మరి దౌర్జన్యం చేయడం లేదు. మనం చేసుకున్న ఆరాధన స్వేచ్ఛగా ఇక్కడ మనం ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవరి ఇంట్లో కావాలంటే అక్కడ గ్యాదర్ అవుతాం. మనం ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఎక్కడికో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ దినాల్లో ఆ విధమైన స్వేచ్ఛ వారికి లేదు. ఆయనను దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తి, దేవుని యందు వారికి ఉన్న భయభక్తులు, ఒకరి యందు ఒకరికి కలిగిన ప్రేమ, దేవుని యందు కలిగిన భక్తి వారిని నిత్యము ప్రార్థనలో ఎడతెగకుండా ఉంచి, ఆ విధంగా మనం ఎడతెగక ప్రార్థన చేసేవారమైతే మన ప్రార్థనలకు తక్షణమే దేవుడు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యములోనే 2వ అధ్యాయం చూడండి, 42వ వచనం. వీరు అపొస్తలుల బోధయందును రొట్టె విరుచుట యందును దేనిలాంట ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండేది. సంఘానికి అభివృద్ధి పొందాలి అంటే, సంఘము దేవుని పని చేయాలంటే, సంఘము ఏ విషయంలో కొదవ లేకుండా ఉండాలంటే, సంఘానికి కావలసిన వనరులు సమకూడాలి అంటే, సంఘంలోని బిడ్డలందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలి అంటే, సంఘంలోని వారు శత్రు భయం లేకుండా సాతాను శోధన వారిని ఆటంకపరచకుండా, ఒకవేళ వాడు ఆటంకపరిచిన వాడిని జయించే శక్తి కావాలి అంటే, సంఘంలోని ప్రజలందరూ ఏక మనసు కలిగి ఉండాలి. 1, ఏక మనసు కలిగి ఉండాలి. 2, ఎడతెగక ప్రార్థన చేస్తూ. మొట్టమొదటి అన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభువును గౌరవిస్తూ ఘనపరుస్తూ ఆయన ద్వారా రక్షణ పొందిన అనుభవము వీళ్ళందరికీ ఉంది. అప్పుడు దేవుని యొక్క సంఘము దినదినము క్రమక్రమంగా ఎదిగి అది అజేయమైనటువంటి ఒక శక్తిగా అవతరిస్తుంది. మరి మనం మరలా చూసినట్లయితే 4వ అధ్యాయం 24వ వచనంలో, అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనం, వారు విని హల్లెలూయా, వారు ఏక మనసుతో వారు
బిగ్గరగా దేవునికి బిగ్గరగా ఏం చేశారు ఇదాక మీరు ప్రార్థన చేసి పద్మావతి ప్రార్థన చేసేటప్పుడు అసలు ఆ ఇల్లు కాలదు ఆ సౌండ్ కి క్రైస్తవుల యొక్క మొరపెట్టే విధానం అలా ఉన్నది హల్లెలూయా అది తప్పు అని నేను అన్నాను ప్రపంచానికి అది అర్థము పరలోకమందున మన తండ్రికి మన మొర వినబడే విధంగా దీన మనసు విరిగి నలిగిన హృదయం పూర్ణంగా ఆయనపై ఆధారపడినటువంటి అనుభవం నీవు తప్ప మాకు ఆశ్రయ దుర్గమేది లేదు ప్రభు నీవే మాకు రక్షకుడవు మాపై ఎవరు పెత్తందారులు మాకు లేరు మామను పరిపాలించే నాయకులు మాకెవరు నీవే అధిపతి నీవే మాకు నాయకుడవు మా జీవిత నౌకకు నీవే నాయకుడవు ఆ విధంగా ఆయనకు ఆయనకి ఇవ్వవలసిన స్థానము ఆయనకి ఇవ్వవలసినటువంటి జీవితంలో ప్రాధాన్యత మనం ఇచ్చినట్లయితే ఆయన ధర్మశాస్త్రాన్ని మనం నిరంతరము ధ్యానిస్తూ ఉంటాం దివారాత్రాలు దాన్ని ధ్యానిస్తూ ఉంటాం ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారికి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ దేవుని చిత్తానికి అనుగుణమైన రీతిలో ఆయన ఆరాధించడానికి వారు సిద్ధపరచబడతారు ఆమేన్ ఆమేన్